నమస్కారం అండి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం కేంద్ర గ్రంథాలయం అందులో నన్నయ్య భారతి దాతలు సమర్పించిన పుస్తక భాండాగారం నుంచి కోఆర్డినేటర్ తలారివాసు వాసు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జయంతి సెప్టెంబర్ పదిహేను ఇంజనీర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ ఇంజనీర్స్ డే సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె పద్మరాజు గారు రెండు అరుదైనటువంటి గ్రంథాలని నాన్నయ్య భారతికి సమర్పించారు అందులో ఒకటి డెల్టా శిల్పి సరార్ధర్ కాటన్ గుమ్ములూరు సత్యనారాయణ గారు రచించినటువంటి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రచురించిన చాలా అరుదైన ముఖ్యమైన ప్రధానమైనటువంటి గ్రంథం సర్వారాయ విద్యా ట్రస్ట్ వాళ్ళు బహుకరించిన ఈ పుస్తకాన్ని నన్నయ్య భారతిలో మనం చూడవచ్చు రెండవది కాటన్ యొక్క కుమార్తె లేడీ హోప్ రచించినటువంటి కాటన్ జీవితం కృషి అని చెప్పని ఈ రెండు పుస్తకాలు నన్నయ్య భారతిలో మీరు చూడవచ్చు ఈ సందర్భంగా ఈ రెండు గ్రంథాలను నన్నయ్య భారతికి బహూకరించినటువంటి బీసీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వర్తమానాన్ని పరిపూర్ణంగా అనుభవించడం కోసం భవిష్యత్తుని మహత్తరంగా తీర్చిదిద్దుకోవడం కోసం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాం దాన్నే మనం చరిత్ర అంటాం ఎందరూ జన్మిస్తారు అందరూ మరణిస్తారు కానీ కొందరు మాత్రమే జనహృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారు అలా నిలిచినటువంటి మహనీయుడు సరార్ధర్ కాటన్ ఆయనని మనం భగీరథులతో పోలుస్తాం స్మరమ నిత్య గోదావరి స్నాన పుణ్య దూయా మహామతి స్మరమాంగ్ల దేశీయం కాటనం తం భగీరథం అని చెప్పని ఆ గంగాదేవిని భూలోకానికి తీసుకొచ్చినట్టుగా ఇక్కడ సముద్రంలో వృధాగా కలిసిపోయే నీటిని నిలుపుదల చేసి గోదావరి జిల్లాలో సస్యశ్యామలం కావడానికి కాటన్ చేసినటువంటి కృషి మహత్తరమైంది ఒక విధంగా గోదావరి జిల్లాల ప్రతి ఇంటిలో దీపం పెట్టిన మహనీయుడు సరార్ధర్ కాటన్ పంతొమ్మిది వందల ఐదు నాటికి కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు గారు కానూర్ లక్ష్మణ్ రావు గారు ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతున్న నీటిని ఆపి దేశ ప్రజలందరూ కూడా ముఖ్యంగా గోదావరి ప్రాంతపు ప్రజలందరూ సిరి సంపదలతో తొలతూగేలా చేసినటువంటి సౌభాగ్యశీలి కాటన మహాశివుడు దీనిని కేవలం భారతీయ ప్రజలు మాత్రమే లేకపోతే ప్రయోజనం పొందినటువంటి వారు మాత్రమే కాకుండా యువతరానికి చెందిన బావి ఇంజనీర్లు ఈ పుస్తకాన్ని ఆయన జీవితాన్ని తప్పనిసరిగా చదివి తీరాలి అని ఆయన పీఠికలో రాసినటువంటి మాట డెల్టా శిల్పి నదీ మాతృక బ్రహ్మ ఆయన విదేశీయుడు హృదయం గల సదయుడు సరార్థర్ కాటన్ ఇరవై ఏడు చాప్టర్లలో గోదావరి పుట్టుక కాటన్ జీవితం కాటన్ కుటుంబం ఆనకట్టల నిర్మాణం గోదావరి జిల్లాల నైసర్గిక స్వరూపం ఈ విషయాలన్నీ ఇందులో ప్రస్తావన చేశారు ఇంచుమించుగా ఇది నాలుగు వందల పది పేజీల గ్రంథం ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటికి అప్పటికి తూర్పుగోదావరి జిల్లా జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా సర్వరాయ షుగర్స్ అధినేత వారి పేరు ఎస్బి ఎస్బిపిబీకే సత్యనారాయణరావు గారు వారు ప్రధానంగా ఆయన సంకల్పించినటువంటి సందర్భమే ఈ పుస్తక ప్రచురణ ఆయన పార్లమెంటు సభ్యులుగా కూడా మన ప్రాంతానికి రాజమహేంద్రవరం ప్రాంతానికి విశేషమైన సేవలు అందించారు ఇక గుమ్ములూరు సత్యనారాయణ గారు ఈ పుస్తకం రాసినటువంటి వారు శ్రీకాకుళంలో వేగావతి తర్వాత నాగావళి ఆ సంగమ ప్రాంతం సంగం అంటాం మనం ఆ ప్రాంతంలో పుట్టారు ఆయన అగ్రికల్చర్లో చదువుకుని వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యవసాయ సంబంధమైనటువంటి అధికారిగా సేవలు చేసి ఆ వ్యవసాయ కలుద్ధారక లాంటి బిరుదును పొంది ఆయన రిటైర్ అయిన తర్వాత సర్వారాయ షుగర్స్లో పనిచేశారు వారు ఈ పుస్తకాన్ని మనకు అందించగలిగారు ఇక లేడీ హోప్ కాటన్ కుమార్తె రాసినటువంటి ఈ పుస్తకం నా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మానవాళి యొక్క క్షేమం కోసం ఎంతో కష్టపడి ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు ఆయనకి సంపూర్ణంగా సహకరించినటువంటి నా తల్లికి నేను ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నాను అని చెప్పని ఇది మనసు ఫౌండేషన్ సౌజన్యంతో పల్లవి పబ్లికేషన్ వాళ్ళు రెండు వేల పదమూడులో వేసినటువంటి పుస్తకం ఈ రెండు పుస్తకాలు కూడా ఈ రెండు గ్రంథాలని అధ్యాపకులు విద్యార్థులు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ హాయిగా అధ్యయనానికి నన్నయ్య భారత్లో వీటిని సద్వినియోగం చేసుకోవచ్చని మీ అందరికీ నేను ఆహ్వానాన్ని పలుకుతున్నాను నమస్కారం